నమస్తే, ఈనాటి వార్త న్యూస్ కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం నల్లమాడ మండలంలోని పలు గ్రామాల్లో స్థానిక తెలుగుదేశం పార్టీ పల్లె సింధూర నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది. నల్లమాడ మండలంలోని బత్తలపల్లి పంచాయతీలోని ఎనుమలవారిపల్లి తదితర గ్రామాల్లో టీడీపీ అభ్యర్థి పల్లె సింధూర విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అగసం వీరప్ప కుటుంబీకులు అగిసెం రంగనాథ్, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా టీడీపీ అభ్యర్థి పల్లె సింధూర ఈ వార్త న్యూస్ ఛానల్ తో మాట్లాడుతూ, ఈ 5 ఏళ్ల కాలంలో రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనపై విసుగుపోయారని, నాయకులు సైతం ఆ పార్టీని వీడి చంద్రబాబు నాయుడు నాయకత్వంపై నమ్మకంతో టీడీపీలో చేరుతున్నారని పేర్కొన్నారు. అందులో భాగమే అగిసెం రంగనాథ్ పార్టీలో చేరడం శుభ పరిణామమని అభినందించారు. చాలా బాగుంది. ప్రతి ఒక్కరు టీడీపీ ప్రభుత్వానికి ఓటేస్తామని గట్టిగా నాకు ధైర్యం చెప్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. ఈ క్వార్టర్స్ అన్ని కూడా ఈ సందర్భాన్ని వేపించింది. చాలా ఆనందంగా ఉంది. ఇవాళ డాక్టర్ సార్ కూడా టీడీపీలో జాయిన్ అయ్యారు. అలాగే కాకుండా చాలా మంది వైసీపీ ప్రభుత్వం వదులుకొని మా టీడీపీలోకి ఇవాళ చాలా మంది చేరారండి. ప్రతి ఒక్కరికి ఇవాళ టీడీపీలోకి కుటుంబానికి ఒక 10 కుటుంబాలు పైగా చేరాయండి. చాలా ఇంపార్టెంట్. వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబాలకి ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే అవసరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో అవసరం ఉంది. గత 5 సంవత్సరాలుగా అన్ని అప్పులే 10 లక్షల కోట్ల పైగా అప్పులు ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అందులో నుంచి బయటపడి మన పిల్లలకి మంచి భవిష్యత్తు కల్పించే ఒక ప్రభుత్వం ఎంచుకోవడం ఎంతో అవసరం. ఖచ్చితంగా ఈ గత 5 సంవత్సరాలు ఏ అభివృద్ధి జరగలేదు అని అందరూ ఖచ్చితంగా చెప్తున్నారు. అది గుర్తించిన ప్రతి ఒక్కరూ ఓట్లు వేయలేదు, నీటి సమస్యను తీర్చలేదు, ఇలా ఎన్నో సమస్యలతో ముందుకు వస్తున్నారు ప్రజలు. ఖచ్చితంగా ఇది టీడీపీ ప్రభుత్వం వస్తే తప్ప దానికి చేంజ్ అనేది ఉండదు. పిల్లలకి భవిష్యత్తు బాగుండాలంటే కొన్ని పరిశ్రమలు రావాలి. అది కేవలం చంద్రబాబు నాయుడు గారు లాంటి గొప్ప విజనరీ లీడర్ ఉంటే తప్ప రాదండి. అవన్నీ చేసే ముందుకి సూపర్ 6 పథకాలతో పాటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇక బీజేపీ ప్రభుత్వం కూటమి వస్తుందండి. ఖచ్చితంగా ఏర్పాటు వస్తే ప్రతి ఒక్కరి ఇంటికి చాలా చాలా అవసరమైన పథకాలు ఉన్నాయి. మహిళలకి ముఖ్యంగా ఫ్రీ బస్ సర్వీస్ తీసుకోండి, ప్రతి నెల 1500 రూపాయలు తీసుకోండి, అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో పట్టి ఉంటాయి. ప్రతి బిడ్డ చదువుకోవడానికి 15,000 రూపాయలు. ఇలా వైసీపీ ప్రభుత్వంలో ఒక బిడ్డకు కాకుండా ఇక్కడ ఎంతమంది పిల్లలు ఉంటే ప్రతి ఒక్కరికి టీడీపీ ప్రభుత్వం అందించి రెడీగా ఉంది. ఇలాంటి ఎన్నో పథకాలు, నిరుద్యోగ వృత్తి 3,000 తీసుకోండి, ఫ్రీ గ్యాస్ సిలిండర్లు 3 సంవత్సరాలకు తీసుకోండి, రైతులకి 20,000 రూపాయలు తీసుకోండి సంవత్సరానికి, ఇలా చాలా మంచి పథకాలు ముందుకు వస్తున్నారు. ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది, అక్కడ పైన గడ్డ మీద వచ్చేది చంద్రబాబు నాయుడు గారే, ఇక్కడ పుట్టపర్తి గడ్డ మీద వచ్చేది కూడా పసుపు చెడ్డ అనే నమ్మకం. ధన్యవాదాలు.